మీ పార్టీ అధ్యక్షుడితో మాట్లాడినప్పుడు అధ్యక్షుడితో మాట్లాడుతున్నట్టుంటుందా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తనయుడు అలాగే మీరు అంటే అది బయటకు వస్తూ ఉంటది కానీ మాట్లాడితే పవర్ స్ట్రగుల్ లేదా సార్? అంటే టాప్ లీడర్స్ అసలు ఎక్కడ ఎప్పుడు ప్రాంతి పార్టీ ఒకటేనండి, మిగతా సున్నాలు పార్టీ లోపల అంటే ఈక్వేషన్స్ ఏమి ఏముంటుంది ఇష్యూ బేస్డ్ గా ఆయన ఆయన అండాస్మెంట్ చేసే వాళ్ళు ఆ పని వరకు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అంతే, అంతే తప్ప అక్కడ ఏముంది. సో ఇప్పుడైతే 2019 సార్ ఎన్నికల గురించి మనం మాట్లాడాం కాబట్టి ఖచ్చితంగా మీ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఒక ధీమా మీరు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేను వ్యక్తం చేయడం ప్రజలు అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు అంటే వాట్ ఆర్ ద 2-3 ఫ్యాక్టర్స్ సార్? అంటే ఫ్యాక్టర్స్ ఇవి ప్రజెంట్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలు ఏమని, ఇవో ఎన్నికలప్పుడు ఈ మాటలు చెప్పారు లేదు ఇప్పుడు అవి పక్కన పెట్టుకున్న రోజు కూడా నాకు ఇలా కావాలి, నిన్న ఇలా జరిగింది, నిన్న ఈ వెల్ఫేర్ స్కీమ్స్ నాకు ఈ రకమైన కార్యక్రమాలు నాకు వచ్చాయి, నాకు ఎందుకు చిన్న ఇబ్బంది వచ్చినా సాధకులు ఉండేది హాస్పిటల్కి వెళ్తే నన్ను రక్షించేవారు, మా అబ్బాయి వచ్చి ఫ్రీ ఎడ్యుకేషన్ చదువుకుండేవాడు, ఇవాళ వచ్చి ఫ్రీ ఎడ్యుకేషన్ చదువుకోవడం అవ్వట్లేదు, దానికి బ్యాన్ పెట్టారు, దానికి లిమిట్ పెట్టారు, ఇది ఫీజు లిమిట్ పెట్టారు తెలుసా, పెట్టారు ఆ మిగతా డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, ఇంతకుముందు ఏదైనా ఆకలిస్తే ఎన్ఆర్జీ చేస్తుండేది దాంట్లో వచ్చి పని చేసుకుంటే సరిపోయేది, ఇప్పుడు ఎన్ఆర్జీ వచ్చి నీరు చెట్టు కార్యక్రమం కింద వచ్చి పెద్దలే పొక్కులని పెట్టి తప్పుకొని వాళ్ళే తినేస్తున్నారు ఈ డబ్బంతా, వాళ్ళకి తినడానికి ఉపాధి లేదు, పోనీ ఏదైనా చూద్దాం చేసి వ్యవసాయం పని చూద్దాం అనుకుంటే వాటికి వచ్చి కాలమైన పరిస్థితులు బాగలేవు, ప్రభుత్వం తాలూకా సపోర్ట్ లేదు, సబ్సిడీలు ఇవ్వట్లేదు, ఇవన్నీ ఇబ్బందులనే ఉన్నాయి వాళ్ళకి, ఎంతసేపు ఏమి ఏ ఒక్కటి లేదు కదా, నేను ఏం చేస్తాను, కమ్మడానికి కావాల్సింది ఏదో వస్తుంది చెప్పండి, ఎంతసేపు వీళ్ళ డాంబికాలు వీళ్ళ మాటలు వీళ్ళ అవినీతి కార్యక్రమాలు ఇవన్నింటిని కూడా మొన్న ఎప్పుడో చూశాను, మన వీళ్ళు చెప్తున్నారు గొప్పగా చెప్తున్నారు నదులు అనుసంధానం చేస్తామని చెప్తున్నారు, పట్టిసీమ తీసుకొచ్చామని చెప్తున్నారు, నదులు అనుసంధానం చేసి పట్టిసీమ తీసుకొచ్చారంట, మన రబీలో వచ్చి యావరేజ్ ఎప్పుడు లాస్ట్ ఫోర్ ఇయర్స్లో జరిగిన దానికంటే 450,000 ఎకరాలు తక్కువ వచ్చి సోయింగ్ అయింది, తర్వాత డిమానిటైజేషన్ వచ్చినప్పటికి అప్పటికి అయ్యిపోయింది, నాట్ లేయడం అయిపోయింది అంటే మరి అనుసంధానం చేస్తే మరి ఎందుకు రాలేదండి, అంటే కాదు కరెక్ట్ కాదు వాళ్ళు చేస్తుంది అంతా తప్పదు, అంతగా డిమానిటైజేషన్ కూడా అన్నారు, నేను నా వల్లే రద్దు చేశారు 1,000 నోట్లు అన్నారు, మళ్ళీ 2,000 రూపాయల నోట్ వచ్చినప్పుడు వచ్చి మళ్ళీ ఇది ఎందుకు పెట్టాను అన్నారు, మళ్ళీ తర్వాత వచ్చారన్నారు, మళ్ళీ ఆయన మాట్లాడుతున్నారు, వ్యవస్థలో వచ్చి మార్పులు అవసరం నేను కాదన్నా, ప్రతిదానికి వ్యవస్థలో మార్పు అవసరం, కానీ ఆ మార్పులకు అనుగుణంగా ప్రజలను మైండ్ సెట్ని కూడా మనం ప్రజలను కూడా మోటివేట్ చేసి అవసరం అవకాశాలు కల్పించి అప్పుడు మార్పులు చేర్పులకి మనం ముందు అలాగే ఫేస్ల మీద తీసుకెళ్ళాలి, ఓవర్ నైట్లో చేద్దాం అనుకుంటే చాలా ప్రమాదం. ఒక్క మాట మాత్రం అనిపిస్తుంది మీ పార్టీ అధ్యక్షుడు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వచ్చారు, ఇష్యూ బేస్డ్గా పోరాటాలు ఏవో ధర్నాలు అవి ఇవి అవుతూనే ఉన్నాయి మీ పార్టీ తరఫున, కానీ మీడియా కొంచెం అందుబాటులో లేరనే ఒక సద్విమర్శ. మీడియాకు అందుబాటులో లేదంటే ఆయన వెళ్ళినప్పుడు ఎక్కువగా ఆయన పర్యటనలో ఉంటారు, ఆయన మాట్లాడిన ప్రతి మాట అవసరమే కదా, మీరు అడిగిన దానికి సమాధానం కంటే ఆయన అభిప్రాయాలు చెప్తారు అక్కడికి వెళ్ళినప్పుడు, నెలకు 2-3 సార్లు కంపల్సరీ ఆయన టూర్స్లో ఉంటారు, ఒకసారి అయితే ముప్పై రోజులు కూడా టూర్లో ఉంటాడు, అప్పుడు రోజు కలుస్తారు కదా, ఇంకా అందుబాటులో అంటే ఇంకే రకంగా అందుబాటులో చంద్రబాబు నాయుడులో రోజు అబద్ధాలు చెప్పుకుని ఉండాలి, చెప్పిందే చెప్పి మీ కోపం వచ్చి మీ తీసుకొచ్చి మీరు లేచిపోతుంటే మిమ్మల్ని కూర్చోబెట్టి, ఈ మధ్య కొత్త స్టేదో చదివాను మొన్న ఇప్పుడు లైవ్ చూస్తున్నాను, ఇంక ఈ మధ్య మీకు హితబోధలు చెప్తున్నారు ఆయన, మీకు ఎలాంటి మీకు ఎలాంటి క్లాసులు కావాలో మరి చెప్పండి, మీరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు ఎలాంటి హితబోధలు చేయాలని కోరుకుంటున్నారా మీరు చెప్పండి, అది కాదు కదా ఆయన పని వరకు, ఆయన మాత్రం ఇష్యూ బేస్డ్గా అవసరం వచ్చినప్పుడు మీడియా దగ్గరికి వస్తున్నారు, అవసరం వచ్చినప్పుడు వచ్చి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు చేస్తున్నారు, అన్నీ కూడా టైంలీ తేది ఏది కూడా మారట్లేదు, మేము అన్నీ కూడా పోరాటం చేస్తాం, ఇవాళ స్పెషల్ స్టేటస్ ఉందండి ప్రధానమైన అంశం ఈ రాష్ట్రానికి, ఎన్ని అందరూ విసిగిపోయారు బికాస్ విని ఇది మీరు వీళ్ళు ఎలాగో ఇవ్వరు అని తెలిసిపోయింది, తెలంగాణ వస్తుంది నమ్మే రాష్ట్రం ఇడుతుంది
అది పాపమా పుణ్యమా మీరే చెప్పాలి. పాపమా పుణ్యమా అని పక్కన పెట్టండి. మీరు వస్తుందా అండి, నమ్మకం ఉందా అండి, మీకు ఇవ్వడం చెప్పేశారు కదండి, అన్నారు కదా తెలంగాణ ఇస్తారని అవ్వడం చెప్పారు. ఇటు పొరడం చేస్తున్నారు, రావాలని ఒక కాంక్ష ఉంది, వాళ్ళకి ఒక పట్టుదల ఉంది, ఒక ఒడుపు ఉంది. దాంతో పాటు అన్ని పార్టీలు కలిసాయి, అన్ని అందరూ కలిశారు, నాయకత్వాలను ఎదిరించారు, చేశారు, సాధించారు. అలాగే కూడా మనం కూడా అన్ని పార్టీలు కలిసి అక్కడ వచ్చి అధికార పార్టీ వచ్చి ఇవాళ భాగస్వామి పార్టీ ఇస్తావా సస్తావా అని కూర్చుంటే ఇది ఎందుకు రాదండి? ఇది ప్రతిపక్షాలు పోరాటం చేస్తుంటే అధికార పక్షం వచ్చి అక్కరిద్దని చెప్తుంటుంటే పోరాటం చేయనివ్వట్లేదు కదా. అంటే ప్రజలు అందుకన్నా అసలు చేయనిపోయినా చేస్తున్నాం మేము, మేము ప్రజల తరపు పోరాడుతున్నాం. అధికార పార్టీ వచ్చి వద్దు అక్కరిద్దు మాకు అని ఒక ప్రతిపక్ష అధికార పార్టీ చెప్తుంటుంటే మరి మీద వాళ్ళు ఎందుకంటారండి? ఆ రోజు తెలంగాణ అంశం వచ్చినప్పుడు వచ్చి యావత్తు తెలంగాణ ప్రజలందరూ కలిసి యావత్ అన్ని పార్టీలు కలిసి ఒకే శ్లోగన్లో వచ్చాయి. అది ఏ పార్టీ అయినప్పటికి కూడా అప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్లో ఉన్న మా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యే అందరూ కలిసి కావాలని కోరుకున్నారు. ఆ పుణ్యం ఈ పోరాటం చేసిన వాళ్ళదంటారా ఇచ్చిన వాళ్ళదంటారా తెలంగాణ? మేబీ బౌద్ధి పార్టీ రేపు ఉన్నదండి, మేము పోరాటం చేస్తున్నాము, టీడీపీ కూడా పోరాటం చేస్తుంది, బీజేపీ పార్టీ ఇచ్చింది అనుకోండి, ఇచ్చిన వాళ్ళకి బీజేపీ ఇవ్వడం సులభం సాధ్యం అంటారు. ఎందుకు అవ్వదండి, ఎందుకు అవ్వదు? ఇచ్చిన రాష్ట్రాలు కానీ ఎందుకు అవ్వవు? వాటికంటే వీటికి వచ్చి మీరు అనొచ్చు, వాటికంటే ఒక స్పెషల్ రీజన్ ఉందని అనొచ్చు, ఏదో ఇల్లుస్ట్రేట్ అనో లేకపోతే ఇంకొక నేపథ్యం ఉందనొచ్చు. బందుకోడు ఉంది కదండి, బందుకోడు ఏంటి? ఒక సుదీర్ఘంగా బంద ఎంతో సౌభాగ్యంగా ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఉన్న రాష్ట్రాన్ని ఈ 13 జిల్లాలు వేరు చేయడం వల్ల, ఒక రాజధాని కూడా లేపడం వల్ల, లేదు ఒక పక్కన ఒక పక్కన ఎట్టివేయడం వల్ల, నెక్స్ట్ వచ్చి ఎంప్లాయ్మెంట్ అంతా కూడా హైదరాబాద్ మీద కేంద్రీకృతం అయిపోవడం వల్ల కొంతవరకు వాళ్ళకి ఉపశమనం కల్పించాలి ఉద్దేశంతోనే కదా అలాంటి ప్రభుత్వాలు అది ఇచ్చింది. కారణం అదే కదా, మరి అవి ఇచ్చిపోతేగా ఇవాళ తీసుకుంటే రాజకీయమ్మ వాళ్ళకి ఎంతసేపు చెప్తాను కదా, దీనికంటే వాళ్ళకి స్వాస్థ్యమైన దీర్ఘకాలమైన ఆలోచన కంటే ఈ రోజుకి మనకి ఏ లబ్ధి వస్తుంది, ఏ రకంగా మనం వచ్చే అవినీతి కార్యక్రమాలు చేసుకోవచ్చు అని, ఏ విధంగా పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టులు మనం సంపాదించుకోవచ్చు, ఏ రకంగా ఈ ఓటు నోటు కేసు ఏదవుతుందో దాని నుంచి బయటపడవచ్చు, ఇవి వీటి గురించి మొత్తం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు రాజకీయాల్లోకి వచ్చి టాలెంట్ ఉంటే వస్తాడు, అవకాశం ఉంటే వస్తాడు, ఆయన కూడా వస్తాడు. తండ్రి కొడుకున్నట్లు కొడుకు వచ్చేయడానికి అవకాశం ఉండదు, ఆయనకు కూడా అది ఉండాలి కదా. ఆయనకి ఉండి ఆయనకి పటుత్వం ఆయనకి కమిట్మెంటు అవన్నీ ఉంటే వస్తాడు. అంతపాటు ఉన్న మనుషులకైనా కనిపించలేదు చూస్తుంటే. నా పేరు డొక్కా మాణిక్యవర ప్రసాద్. నేను 2009-14 మధ్య ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా చేశాను. అంతకుముందు 2004-09 మధ్య ఎమ్మెల్యేగా చేశాను. తాడికొండ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేశాను. నాకు సంబంధించిన కొన్ని భావాల్ని iDream ఛానల్తో పంచుకోవడం జరిగింది. మిత్రులంతా చూసి నాకు సలహాలు ఇచ్చినట్లయితే నేను పాటిస్తాను.